రాజ్కోట్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లాండ్తో ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. ఓవర్ నెట్ స్కోర్ 207 పరుగులకు 2 వికెట్లు నష్టపోయి మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ఈరోజు ఆటలో మరొక 112 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. ముఖ్యంగా మన భారత జట్టు బౌలింగ్ దళం బజ్ బాల్ బెండ్ విరిచిందనే చెప్పొచ్చు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యక్తిగత కారణాల వల్ల తన జట్టుకు దూరమైనప్పటికీ మిగిలిన బౌలర్ ముఖ్యంగా సిరాజ్ అయితే నిప్పులు చెరుగుతూ ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళని కోలుకొనియకుండా దెబ్బకొట్టాడు. ఆ హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్ను బెంబేలెత్తిచ్చేశాడు. ఇంగ్లాండ్ తమ చివరి 8 వికెట్లు 95 పరుగుల వ్యవధిలో కోల్పోయింది అంటే మాటలు కాదని చెప్పుకోవాలి. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్ 126 పరుగుల ఆధిక్యత లభించింది. శనివారం ఆట ప్రారంభమైన కాసేపటికే జో రూట్ను బూమ్రా బౌల్తో కొట్టిస్తే తర్వాత ఓవర్లోనే బేర్స్టోను కుల్దీప్ బౌల్తో కొట్టించాడు. దీంతో ఇద్దరు వరుస ఓవర్లలో పెద్ద వికెట్లు పోవడంతో ఇంగ్లాండ్ ఒత్తిడికి లోనైంది. ఈ స్థితిలో బ్యాటింగ్ వచ్చిన బెన్ స్టోక్స్ డకెట్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ ఈ క్రమంలో డకెట్ 150 పరుగుల మార్కును అందుకున్నాడు. కానీ తర్వాత కుల్దీప్ డకెట్ను అవుట్ చేసి ప్రత్యర్థిని మరొకసారి దెబ్బకొట్టాడు. అనంతరం భారత్ తిరిగి చూడలేదు. ఆధిపత్యం చెలాయిస్తూ వరుస వికెట్లు తీస్తూనే వచ్చింది. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడి వికెట్ల వేటకు ఇంగ్లాండ్ చివరి 4 వికెట్లను 20 పరుగులలోకే కోల్పోయింది అనమాట. అయితే ఇక భారత్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, కుల్దీప్ జడేజా చెరొక 2 వికెట్లు, బూమ్రా అశ్విన్ తలా 1 వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 445 పరుగులు చేస్తే ఇప్పుడు భారతే తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.